వేశారు. వ్యవసాయం మోటార్లకు మీటర్లు బిగించాలని రాష్ట్రాలకు షరతులు పెట్టారు. రైతులను అన్ని వేళ మోసం చేయలేరు, తగిన గుణపాఠం చెప్తారు, జాగ్రత్త సుమంటూ హెచ్చరిక చేశారు. ఏం చెప్తున్నాం, రైతును విస్మరించి ఎవరూ బాగుపడలేదని వెంటనే జీవనంలో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రత్తయ్య, బద్దిపూడి మార్కు, ప్రసాద్, రాంప్రసాద్, విజయరాజు, జీవయ్య మండల సంఘన సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే చట్టాలను ఉపసంహరించుకోవాలని సిపిఐ కనిగిరి ఇన్ఛార్జి రవీంద్రబాబు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ యాసిన్ రామారావు, సిపిఎం హనీఫ్ కేశవరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి, సిపిఎం కనిగిరి ప్రాంతీయ కమిటీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈరోజు భారత బంద్ సందర్భంగా అన్ని సంఘాలు, అన్ని రైతులు, రైతు కూలి సంఘాలు మరి సపోర్ట్ చేసి భారత బంద్ను విజయవంతం చేయడం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దళిత ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం పూర్తిగా మద్దతు తెలుస్తుంది. మరి ఈరోజు మరి మోడీ గారు రైతుకు నువ్వు మేలు చేసే బిల్లు అయితే మరి మేలు చేసే నీ పెట్టిన బిల్లుని మరి ఢిల్లీలో ఈరోజు ఎందుకు ముట్టడిస్తున్నారు? మరి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి మద్దతు తెలిస్తే నీ భజన బ్యాచి నీ బీజేపీ మరి దీనికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? దాన్ని ఎందుకు మీరు ఖండించడం లేదు? దీని బిల్లు మీరు వెంటనే ఉపసంహరించుకుంటే రైతు ఉద్యమం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ రుచి చూస్తే నీకు మరి నీకు ప్రభుత్వాలే కూలిపోతాయి. గుర్తుపెట్టుకో, రైతుతోటి సినిమాలు తీస్తుండ్రు, రైతుతోటి రాజకీయాలు చేస్తుండ్రు, రైతే అని చెప్పి ఎలక్షన్ ప్రచారం చేస్తుండ్రు, రైతే ఎన్నికలు చెప్తుండ్రు. మరి మీ అబద్ధాలు, మీ చండాలపు ఆలోచనలు ఈరోజు రైతును దెబ్బతీస్తుంది. భారతదేశం రైతు మొత్తం కూడా ఏ కంటంతోటి మరి రైతు అనేవాడు ఒక సైంటిస్టు, ఏ కార్తలో వర్షం పడుతుంది, ఏ కార్తలో పైరేయాలా, ఏ కార్తలో ఎంత వర్షం శాతం అని చెప్పి అటువంటి మేధావి రైతు ఈరోజు కరోనాలో ఉండి కూడా కష్టకాలం నుండి కూడా రైతు పండించడు బల పను పంటకి గిట్టుబాటు ధరలేక మరి నీ బిల్లు ఎందుకు నీవు నీ పెట్టడమో ఈ మరి టాటా బిర్ల పెద్ద ఎవడికో ఉపయోగపెట్టేట్టు వ్యాపారస్తులు ఉపయోగపెట్టేట్టు రైతు బిల్లు పెట్టడం, ఈ బిల్లు కరెక్ట్ అయితే ఈ భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి? అన్ని సంఘాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? రైతులు ఇబ్బంది పడితే, రైతుదే ఓటును పెడితే మరి భారతదేశం కూడా ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతుంది, క్షీణించిపోతుంది. మన వ్యవస్థే భారతదేశమే ఇబ్బంది పడడానికి చాలా సోర్స్ ఉన్నాయి. ఈరోజు రైతు పండించే దానికి గిట్టుబాటు ధరలేదు. రైతు ప్రతిదీ చేస్తేనే ఈరోజు మనం కరోనాలో ఉండి కష్టంలో ఉండి రైతు పండించిన ఈరోజు అన్నం తింటున్నామంటే గుర్తుపెట్టుకోండి. మోడీ గారు, నేను 2000 మార్చుతున్నాను, డబ్బు మార్పిడి చేస్తున్నానంటే ప్రజలు అమాయకంగా ఈ కీవర్లో కష్టపడి నిలబడి డబ్బులు తీసుకున్నారు, పరాయించడం నీ చిముక్కుని అలాగే